కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెనాలిలో కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలిలో రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు ఈ నిరసన తెలియజేశారు. కళ్ళకు గంతలు కట్టుకొని నిజం గెలిపిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నాన్నపనే రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయానికి సంకెళ్ళ, మర్డర్లకు చేసిన వారికి బెయిళ్ళ, న్యాయం గెలుస్తుంది, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మేము సైతం నిజం గెలవాలి, నిజమే గెలవాలి, నిజమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది, నిజమే మేము సైతం ఆపలేరు, అనచలేరు, ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని దించలేరు, దాచలేరు తెలుగు నేల పొగరుని. ఆపలేరు, అనచలేరు, ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని దించలేరు, దాచలేరు తెలుగు నేల పొగరుని. విశ్వమంత తెలుగువాడి జెండెత్తిన వీరుణ్ణి, విజ నుండి విజయాలను సాధించిన నేతని, నిజాయితీని నిలువెల్లా నింపుకున్న బాబుని, చరిత్రలో జరిగిపోని ఆంధ్ర చంద్రబాబు. సంకెళ్ళే పెట్టుకున్నవి కన్నీళ్ళు, స్వచ్ఛమైన మనసున్న బాబుని చూసి, కోసలు పడుతున్నవి ఆ చెల్లు గోడలు, గరిబోళ్ళ గుండెలున్న చంద్రన్నను చూసి. అందరికీ తెలుసు, అందరూ కూడా ఆలోచించేది ఒకటే, మర్డర్లు చేసిన వాళ్ళు బయట తిరగటం ఏంటి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నాళ్ళు వాళ్ళంతా కూడా బయట తిరుగుతున్నారు, వాళ్ళకేమో బెయిల్ వస్తుంది, ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని జైలుకి పంపించడం ఏంటి, అలాగే ప్రజలను రక్షించేవాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను భక్షిస్తూ ఉంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళక మంచి చేసిన వాళ్ళకి శిక్ష ఏంటి, తప్పులు చేసే వాళ్ళకి రక్షణ ఏంటి అనేది కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 51 రోజు ఈ రోజుకి ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఆ వయసులో ఆయనకి ఆయనకు కళ్ళు ఆపరేషన్ చేయాలంటే కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడం, వైద్యం చేయాలంటే వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఈ రోజున ఆయనకి బెయిల్ ఇచ్చి హాస్పిటల్లో చేర్పించాలి కదా. ఎప్పుడైనా సరే ఎంతోమందికి ఏమండి, ఆయన గజ దొంగ కాదండి, ఆయన బందిపోటు దొంగ కాదు, హంతకుడు కాదు, అటువంటి సాత్వికుణ్ణి, ఒక మంచి మనిషిని, ఈ దేశానికి ఉపయోగపడే మనిషిని, ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన మనిషిని, ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన మనిషిని, ఈరోజు అనుభవం లేనటువంటి, పరిపాలన విఫలమైనటువంటి, కనీసం రోడ్ల మీద గుంటలు కూడా పూడ్చలేనటువంటి, ఏమో ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి, ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి అటువంటి ముఖ్యమంత్రికి ఏమో బెయిల్ వస్తుంది 10 ఏళ్ళైనా. చంద్రబాబు గారికి బెయిల్ రాపడం ఏంటండి, న్యాయమూర్తులు ఆలోచించాలి కదా, న్యాయస్థానాలు ఆలోచించాలి కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, ఈ రోజున కనురెప్పే ఏమంటారు, కంటికి కంటిని కాపాడాల్సిన కనురెప్పే కాటు వేస్తే ఏంటి అని చెప్పని కూడా అంటారు పెద్దలంతా కూడా. అంతేకాదండి, జటాయువుని గురించి మాట్లాడుతూ రాస్తారనమాట, ఎవరో బాణం వేస్తే రామా అని అరిచిందట జటాయువు, మరి రాముడే బాణం వేస్తే ఎవరిని పిలవాలంట అని చెప్పినది. కాబట్టి న్యాయస్థానాలు మనకి ఎక్కడ ఆధారం లేనప్పుడు, బయట సమాజంలో మనకు సపోర్ట్ లేనప్పుడు కానీ, లేకపోతే కనుక మనం ఏ విధమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మనకు న్యాయం జరిగినప్పుడు మనం కోర్టుకు వెళ్తారు, న్యాయస్థానాలకు వెళ్తారు, అటువంటి న్యాయస్థానాల్లో న్యాయం ఉండాలి కదా, న్యాయం జరగాలి కదా. ఈ రోజున ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తానని వచ్చిన జనం మోసం రెడ్డి ఈ రోజున పరిపాలనలో వైఫల్యం చెంది, ఆ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతున్న ఆదరణని చూడలేక ఆ సైకో ఆయన్ని తీసుకెళ్ళి ఏ విధమైన నేరము చేయకపోయినా కూడా అవాస్తవాలతో జైల్లో పెట్టి ఈ రోజున వ్యవస్థలని అన్నిటినీ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడు అనేది ఇవాళ చిన్నపిల్లలకు కూడా తెలిసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఆయన మీద ఏ విధమైన ఆరోపణని నిరూపించలేక ఆడు ఆ ప్యాలెస్లో నుండి బయటికి రాక పరదాలు కట్టుకొని జనంలో తిరుగుతా, ఇవాళ చంద్రబాబు నాయుడు ధైర్యంగా జనంలోకి వచ్చి జనాభాలో అంతా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే జనాన్ని చూడలేక ఈ సైకోగాడు చంద్రబాబు నాయుడిని ఈ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ సైకోని ఏం చేయాలనేది ప్రజలు ఈ పాటికే నిర్ణయించుకున్నారు. ఈ సైకోని
త్వరలోనే జైలుకి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కళ్ళకు గంతలు కట్టుకున్నామంటే మేము న్యాయ వ్యవస్థ మీదే మాకు ఒక రకమైన అనుమానం కలుగుతుంది. దాన్ని జనానికి తెలియజేయడానికి మేము ఈ రోజున ఈ కళ్ళకు గంతలు కట్టుకొని బాబు గారికి మద్దతుగా మేము బయటకు వచ్చాం. ఇవాళైనా కళ్ళు తెరిచి ఈ కబోతి జగన్మోహన్ రెడ్డి బాబు గారిని విడుదల చేయకపోతే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపడానికి జనం అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.